మాతృభాషను అందరూ ఆదరించాలని రంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ జిల్లా నలవెల్లి మండలం రంగాపురం ఉన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవం సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిపాలతో నేర్చుకునే భాష మాతృభాష, మాతృమూర్తి నేర్పించే తొలి మాట అమృతంతో సమానమని అన్నారు. అలాంటి భాష నేడు నిరాధారణ గురి కాకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మాతృభాషతో పాటు అన్య భాషలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు తెలుగు భాషలో పాఠశాల భాషా పండితులు మైపాల్ ఆధ్వర్యంలో తెలుగు భాషపై క్విజ్ పోటీ, వ్యాసరచన పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘువీర్, దామోదర్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, మాధురి రెడ్డి, మైపాల్, రావుఫ్, అశోక్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రెగ్యులర్ పీరియడ్ లోపల తెలుగు, ఇంగ్లీష్, హిందీ చదువుతున్నట్లనే ఒక రోజుని మీరు లైబ్రరీ బుక్స్ కోసం కూడా కేటాయించుకోవచ్చు. ఒకరోజు లైబ్రరీ పీరియడ్గా ఉపయోగించుకోండి, ఉన్న పుస్తకాలు చదవండి, భాష మీద బాగా పట్టు సాధించండి. ఎప్పుడైతే మనకి భాష మీద పట్టు వస్తుందో మన భావాన్ని ఎంత బాగా మనం వ్యక్తీకరించుకోగలం.